హుజూర్నగర్లో టీపీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అరాచకానికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నిక ఇది అని తెలిపారు. హుజూర్నగర్ వెనుకబాటుతనానికి ఉత్తమ్ కారణమన్న బ్రదర్ కేటీఆర్ నీకు అవగాహన లోపం ఉంది, స్థానిక విషయాలు ఏమీ తెలియదని అన్నారు. బ్రదర్ కేటీఆర్ నీకు స్క్రిప్ట్ రాసిన వాళ్ళు పనికిరాని వాళ్ళు అని తేలిపోయిందని తెలిపారు. భారతదేశ చరిత్రలో ఇప్పటి వరకు ఎక్కడ లేని అభివృద్ధి హుజూర్నగర్లో జరిగిందని, మీ పార్టీ అభ్యర్థి ఊళ్ళో కూడా నేనే అభివృద్ధి చేశానని తెలిపారు. మీ పార్టీ నాయకులు కేవలం పోలీస్ స్టేషన్లను అడ్డు పెట్టుకుని రాజకీయం చేస్తున్నారని, ఇసుక దందా, మట్టి దందా, భూమాఫియాలకు పాల్పడుతూ అమాయక గిరిజనులు, రైతులు, కాంగ్రెస్ నాయకులపై తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారని తెలిపారు. మరోసారి ముందుగా నేను మీ అందరి కోఆపరేషన్ విజ్ఞప్తి చేస్తున్నాను, రిక్వెస్ట్ చేస్తున్నాను. మీ ఇష్యూస్ కూడా మీ ఇళ్ల స్థలాలు కానీ ఉండే కానీ 100% టేకప్ చేసి చేయిస్తానని మాటిస్తున్నా. మీకు సరే ఎట్లా చేస్తారో నాకు తెలియజేయండి. 100% మీకు ఇళ్ల స్థలాలు ఇండ్లు ఇప్పిస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర ప్రభుత్వం నేను మీకు అక్షరాలు ఇస్తున్నా, లేకపోతే అన్ని వర్షాలు మీ కోఆపరేషన్ కూడా కావాలి. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న ఈ అరాచకానికి పాలకీడు మండలంలో కాలువ చివరి భూములకి నీళ్లు రావడం లేదు, అందడం లేదు. కాబట్టి కృష్ణానది నుంచి 20,000 ఎకరాలకి కొత్త లిఫ్ట్ నిర్మాణం చేయిస్తాను. హుజూర్ నగర్ ప్రాంతంలో సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి, రైస్ మిల్స్ ఉన్నాయి. కాబట్టి ఈఎస్ఐ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం చేయిస్తాను ఈ పార్లమెంటు కాలంలోనే. మిర్యాలగూడ, నేరడిచెర్ల, ఎర్డేపల్లి, హుజూర్ నగర్, కోదాడ్, ఖమ్మం రోడ్ రింగ్ విస్తరింపజేసే పనులు వేగవంతంగా చేయిస్తాను. కేంద్ర ప్రభుత్వం యొక్క స్మార్ట్ సిటీస్ అనే కాన్సెప్ట్ కింద తీసుకొస్తాను. దాని కింద నేరుగా కేంద్ర ప్రభుత్వం నిధులు వస్తాయి. మీరు ఏ మొహం పెట్టుకుని ఓటు అడుగుతున్నా చెప్పి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. స్థానిక ఇష్యూలే కాదు, మీరు రైతు రుణమాఫీ ఎందుకు చేయలేదు, మీరు నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు, మీరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎందుకు కట్టేయలేదు, ఈ విషయంలో కూడా మీరు జవాబు చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు.